ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో వచ్చేసి నేను మునక్కాయ సాంబార్ అనేది ఎలా చేసేసుకోవాలో చూపించేస్తున్నానండి. ఇది మా అమ్మ ప్రిపేర్ చేసింది అనమాట, మీకు కూడా యూజ్ అవుతుంది అని నేను రికార్డ్ చేసి అయితే పెట్టాను. సో ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో చూసేద్దామా. ఇప్పుడు మనము ముందుకు ఒక బౌల్ తీసేసుకొని ఇందులో మనము చింతపండు పులుసును యాడ్ చేసేయాలన్నమాట. ఒకవేళ పులుసు అనేది మీకు ఎక్కువగా పులుపుగా ఉంది అనిపిస్తే ఇందులో కొన్ని వాటర్ని కూడా యాడ్ చేసేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు ఇందులో ఒక చిన్న బౌల్ మీద శనగపిండిని కూడా యాడ్ చేసేయండి, అంటే గ్రామ్ ఫ్లోర్ని కూడా యాడ్ చేసేయండి. యాడ్ చేసేసిన తర్వాత ఇలా ఒకసారి బాగా కలుపుకోండి, ఉండలు ఉండలుగా లేకుండా బాగా నీట్గా కలుపుకోండి. అలాగే ఇప్పుడు ఇందులో వచ్చేసి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా యాడ్ చేసేయండి. అలాగే ఇందులో కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా యాడ్ చేసేయండి. ఎర్రగా ఉన్న టమాటాలని యాడ్ చేయండి, అప్పుడే సాంబార్ అనేది చాలా టేస్టీగా వస్తుందన్నమాట. అలాగే ఇందులో కట్ చేసి పెట్టుకున్న కొన్ని పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసేయండి. అలాగే ఇందులో కొద్దిగా పచ్చి కరివేపాకును యాడ్ చేసేయండి. పచ్చి కరివేపాకును యాడ్ చేస్తే మనకు టేస్ట్ అనేది బాగా వస్తుందన్నమాట. అలాగే ఇందులో శనగపప్పును కూడా యాడ్ చేసేయండి, ఇష్టం ఉన్న వాళ్ళు యాడ్ చేసేసుకోండి. అలాగే ఇందులో జీలకర్ర ఆవాలను కూడా కొద్దిగా యాడ్ చేసేయండి టేస్ట్ కోసం. అలాగే ఇందులో ఇప్పుడు సరిపడా కారంని కూడా యాడ్ చేసేసుకోండి. తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసేయండి. ఇలా అన్నిటిని యాడ్ చేసేసిన తర్వాత ఇప్పుడు మనము ప్లేట్ వేసేసుకొని ఒక 2 మినిట్స్ పాటు దీన్ని అలాగే వదిలేసేయండి. కొద్దిగా కొత్తిమీర అలాగే కొద్దిగా అల్లంని వేసేసుకొని బాగా దంచేసేసుకోండి. ఒకవేళ మీ దగ్గర మిక్సీ ఉంటే సో గ్రైండ్ చేసేసుకోండి. ఇలా నీట్గా స్మూత్గా పేస్ట్లా రెడీ చేసేసుకోండి. రెడీ చేసుకున్న దీన్ని ఇప్పుడు ఇందులో యాడ్ చేసేయండి. ఇలా అన్నిటిని యాడ్ చేసేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలపండి. ఇలా బాగా కలిపిన తర్వాత ఇందులో కొద్దిగా పసుపును యాడ్ చేసేయండి. ఇలా అన్నిటిని యాడ్ చేసేయండి. యాడ్ చేసేసిన తర్వాత ఒక 10 నిమిషాల పాటు బాగా ఉడకనివ్వండి. సో ప్లేట్ వేసేసి బాగా ఉడకనివ్వండి. 10 నిమిషాల తర్వాత చూస్తే మనకు సాంబార్ అనేది ఈ కన్సిస్టెన్సీలో వస్తుందన్నమాట. సో ఇది మళ్ళీ బాగా ఉడుకుతుంది. సో మళ్ళీ మీరు ఒకసారి బాగా దీన్ని కలపండి. ఇప్పుడు ఇందులో మనము కట్ చేసి పెట్టుకున్న మునక్కాయ ముక్కలు ఉన్నాయి కదా, సో ఈ మునక్కాయ ముక్కలను ఈ సాంబార్లో యాడ్ చేసేయండి. మునక్కాయ ముక్కలన్నీ యాడ్ చేసేసిన తర్వాత ఇందులో సాంబార్ పౌడర్ని కూడా యాడ్ చేసేయండి. ఫైనల్గా అన్నిటిని యాడ్ చేసేసిన తర్వాత బాగా కలిపి ఒక 15 నిమిషాల పాటు ఉడకనివ్వండి. 15 నిమిషాల తర్వాత ప్లేట్ తీసి చూస్తే మనకు ఆల్మోస్ట్ సాంబార్ అనేది రెడీ అయిపోవచ్చిందండి. సో మనకు చూస్తే ఈ విధంగా ఉంటుందన్నమాట. మనకి ముక్కలు అనేవి ఉడికాయ లేవా అని చూసుకోవడానికి మనము ఈ విధంగా చూసేసుకోవాలన్నమాట. సో మునక్కాయ ముక్కలు అనేవి మనకు ఆల్మోస్ట్ బాగా రెడీ అయిపోయింది. ఫైనల్గా తాలింపు కోసం కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసేయండి. ఆయిల్ అనేది హీట్ ఎక్కాక ఇప్పుడు ఉల్లిపాయ ముక్కల్ని కూడా యాడ్ చేసేయండి. ఉల్లిపాయ ముక్కలను యాడ్ చేసేసిన తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసేయండి. కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా ఇందులో యాడ్ చేసేయండి. కొన్ని టేస్ట్ అనేది బాగా ఉంటుంది. అలాగే ఇందులో జీలకర్ర ఆవాయలను కూడా కొద్దిగా యాడ్ చేసేయండి. అలాగే ఇందులో శనగపప్పును కూడా కొద్దిగా యాడ్ చేసేయండి నచ్చిన వాళ్ళు. సో ఇప్పుడు అన్నీ యాడ్ చేసేసిన తర్వాత బాగా కలపండి. సో ఇప్పుడు మనకు ఇది అనేది రెడీ అయిపోయింది. సో ఇలా రెడీ అయిపోయిన తర్వాత మనం సాంబార్ చేసి పెట్టుకున్నాం కదా, అందులో యాడ్ చేసేయండి. యాడ్ చేసి పెట్టిన తర్వాత ఇలా మూత పెట్టేసుకుంటే బాగుంటుంది 1 మినిట్ పాటు. సో నెక్స్ట్ వచ్చేసి ఇలా తీసి బాగా కలపండి. సో కలిపేస్తే మనకు ఫైనల్గా మునక్కాయ సాంబార్ అనేది రెడీ అయిపోయింది అనమాట. సో ఇదైతే చాలా సింపుల్, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ప్రిపేర్ చేసేసుకోండి.